నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ ఐకాన్పై క్లిక్ చేసి తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ సాయి ఏఎన్వి. ఈరోజు మనం అరటికాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మరియు అల్లం. ముందుగా రెండు అరటికాయలు తీసుకొని వాటిని తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఉడకబెట్టుకోవాలి. రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదంటే ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ వేయించుకోవాలి. రైస్ కుక్కర్లో పెట్టే పళ్ళం అయితే రైస్ మీద కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవాలి. అవి ఉడికాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాపర్ తీసుకోవాలి, లేదంటే మిక్సీ జార్లో కూడా మిక్సీ పట్టుకోవచ్చు. అందులో కొద్దిగా ఉల్లిపాయలు మరియు పచ్చిమిరకాయలు వేసుకొని వాటిని చాప్ చేసుకోవాలి. మిక్సీ జార్ ఉంటే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి తీసుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక తాలింపు పదార్థాలు వేసుకోవాలి: ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. వాటిని దోరగా వేయించుకోవాలి. మనం ముందుగా చాపర్లో చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు మరియు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్న దాన్ని ఆ ఉల్లిపాయలు పేస్ట్ని బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గాక అందులో కొద్దిగా అల్లాన్ని దంచుకొని వేసుకోవాలి. అది కొద్దిగా మగ్గాక కొద్దిగా ఉప్పు, మరియు చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అదంతా బాగా మగ్గాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న అరటికాయ ముక్కల్ని చిన్న పేస్ట్గా చేసుకొని వేసుకోవాలి. అరటికాయలు బాగా ఉడికేంత వరకు కలపండి. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ ఉల్లి కారం రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి, మరి లైక్, కామెంట్ అండ్ షేర్.